హాయ్ కీర్తి. హలో వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. సో సర్కార్ మూవీ త్రూ, ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ త్రూ మీ కాంబినేషన్లో మా ముందుకు వస్తున్నారు. యూఆర్ సో ఎగ్జైటెడ్. ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది మీకు అనేది మాకు తెలుసుకోనుంది. సో వరలక్ష్మి గారు, ఎలా ఉంది? సూపర్ ఎక్సైటెడ్, బికాజ్ సినిమా వెరీ వెరీ ఎక్సైటెడ్, అందరికి డ్రీమ్ ఉంది కదా విజయ్ సేతుపతిలో చేయాలని. సో మై డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫెంటాస్టిక్ టీమ్ హీ గాట్, బికాజ్ మురుగా సార్ ఇస్ ద డైరెక్టర్ అండ్ ట్రూ. దానిపైన రెహమాన్ సార్ ద మ్యూజిక్, యు కాంట్ ఆస్క్ బెటర్ ఆసమ్ కాంబినేషన్. బెస్ట్ కాంబినేషన్ యు కెన్ ఆస్క్ ఫర్. సో యా, వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 6 టు కమ్ సూన్. థాంక్యూ. సో కీర్తి మహానటి ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఈ సినిమా అయినా ఇక కీర్తి కోసం చూడాలి అనేలాగా మీరు అలా ఫేమ్ తెచ్చేసుకున్నారు ఒక్క మూవీతో. సో ఎలా ఉండబోతుంది కీర్తి మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? ఈ సినిమా మీరు విజయ్ సార్ కోసమే చూడాలి. అవునా? ఇట్స్ స్టార్ మూవీ. ఓకే. ఎలా కనిపించబోతుంది చూస్తుంటే, పోస్టర్ ట్రైలర్స్ చూస్తుంటే కొంచెం కీర్తి వెస్టర్న్ లుక్ అనిపిస్తుంది. అంటే కీర్తిని ఇందులో మేము విలేజ్ అమ్మాయి లాగా చూడబోతున్నాము, ఒక ఇంట్లో అమ్మాయి లాగా చూడబోతున్నాము. ఓకే, ఇంట్లో అమ్మాయి. సో అందరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ అలాగే. మీదంతా తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సో వరలక్ష్మి గారు, యూ లుక్ లైక్ బోల్డ్ వుమెన్. సో ఈ సినిమాలో స్పెషల్గా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోదు? లైక్ ఇట్స్ ఎ పొలిటికల్ థ్రిల్లర్, బట్ మిమ్మల్ని ఊహించుకుంటే వరలక్ష్మి గారు సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది ఫిల్మ్లో అనిపిస్తుంది. సో మీదైనా చెప్పగలుగుతారా? ఏమంటే, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మురుగా సార్ వచ్చి వెన్ హి కీప్స్ ఎ ఫీమేల్ ఇన్ ద ఫిల్మ్, ఆల్వేస్ ద ఫీమేల్ రోల్స్ హావ్ వెరీ పవర్ఫుల్. yes, హీరోయిన్ గురించి ఓకే, బట్ హూఎవర్ ఇట్ ఇస్, వెన్ ఇస్ ద ఫీమేల్ లీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ గివ్స్ జస్టిస్ టు ద రోల్. అలాంటి చెప్పకపోతే బోత్ ఆర్ రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అరౌండ్ ద స్టోరీ. ఆఫ్ కోర్స్ మెయిన్ వచ్చి విజయ్ సారే, అయితే సినిమా మెయిన్ గా, బట్ బోత్ ఆర్ రోల్స్ నాట్ వెరీ లెసర్, బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ నైస్. అండ్ మీరు చెప్పేలాగా నా రోల్ బోల్డ్ ఉంది అండ్ ఇట్స్ హౌ ద క్యారెక్టర్ ఎంటాంగిల్స్ విత్ విజయ్ సార్ అండ్ ద స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్. సో దట్స్ హోల్ ప్లాట్. సో ఫస్ట్ టైం మురుగదాస్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది కీర్తి? స్టోరీ అంటే ద హోల్ స్టోరీ ఇస్ వెరీ డిఫరెంట్, బిగినింగ్ లైన్ ఇట్సెల్ఫ్ ఇస్ అట్రాక్టివ్ అండ్ అదర్ దెన్ దట్ ఈ సినిమాలో యాజ్ అ టీమ్ విజయ్ సార్, రమణ సార్, మురుగదాస్ సార్ ఒక టీమ్ గానే ఇంత స్ట్రాంగ్ టీమ్ దొరకడం అంత ఈజీ కాదు. అవును, అదొక అదృష్టం. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇట్సెల్ఫ్ ఫర్ సంథింగ్ వెరీ నైస్ ఫర్ మీ. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద లైన్ ఆఫ్ ద స్టోరీ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఓకే, సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ నాట్ కమ్ బిఫోర్. దిస్ టైమ్ ఐ థింక్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ లెవెల్. ఒక వన్ స్టెప్ అదే ఫర్ ఎవ్రీవన్. సో వరలక్ష్మి గారు మీరేమంటారు, లైక్ ఒక ఈ టీమ్ ఏదైతే ఉందో ఇలాంటి టీం పేర్లు మనం వింటుంటే ఎస్ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఈ టీం విన్నాం కదా వీళ్ళ కోసం వర్క్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీలో కూడా కాంబినేషన్. అయ్యా, బట్ రెండు సినిమాలు ప్రమోషన్స్ ఎక్కువ ఫ్రెండ్ అయిపోయాయి. ప్రమోషన్ అంటే ఇప్పుడు మీరు యాపో చూస్తుంటే లైక్ ఆఫ్ స్క్రీన్ కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం ఈ సినిమాలో మీ కాంబినేషన్ ఉంటుందేమో మీరు యాపో చూస్తే అనుకున్నాం. దీనికోసం ఒక ప్రొడ్యూసర్ కనిపించింది.
ఓన్లీ ప్రమోషన్ మీ ఫ్రెండ్షిప్ బాండ్ ని ఎంకరేజ్ చేస్తుంది. షీఈస్ వెరీ కామ్ అండ్ యూఆర్ లైక్ ఆల్వేస్ టాకింగ్ అండ్ నాటీ. సో ఈ కాంబినేషన్ ఎలా ఈ కాంబినేషన్ విజయ్ సార్ సూపర్ స్టార్ ఇన్ తమిళ్, తనతో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీకు. సో ఎలా ఉండింది వర్క్ చేస్తున్నప్పుడు? కానీ ముందు ఒకలాగా ఉంటుండే ఆన్ స్క్రీన్ లో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. So, first when I went into set, I was looking at him as a fan. Then next is you have a fear because you're working with such a big person, how they're going to react. Always when you work with an actor for the first time, any actor, there's a little bit of, will you get that bonding and will you get that sync? But he's so comfortable. Fear kadu, oka nervousness. Adhi, fear chalo, sorry, wrong word. Fear kadu, oka nervousness. So, but he was very comfortable to work with and chala humble. సో మీరు ఒక్కరే అన్నమాట బాగా అందరిని ఎంగేజ్ లో పెట్టేది. వీళ్ళంతా కామ్ క్వైట్, సైలెంట్ కిల్లర్. సో కీర్తి, విజయ్ గారితో సెకండ్ ఫిలిం ఇది. సో ఎలా ఉండింది సెకండ్ టైం స్క్రీన్స్ షేర్ చేసుకున్నప్పుడు, ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమా? విజయ్ సార్ తో ఐ డిడ్ంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ విల్ యాక్ట్ విత్ హిమ్. సో ద ఫస్ట్ టైం ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ వాస్ సంథింగ్. ద సెకండ్ టైం ఇస్ ఇన్కమింగ్. సో అండ్ ఈవెన్ దో ఐ యాక్టెడ్ వన్ మూవీ విత్ హిమ్, అతను చూసినప్పుడు లైక్ మన కొలి కానీ అక్కడ లైక్ దట్ ఒక ఫీలింగ్ ఏం నథింగ్ కమ్స్ లైక్ దట్. ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ యూ సీ హిమ్ యూ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఎవ్రీ డే. సో దట్స్ నాట్ సంథింగ్ విచ్ హీ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ వెన్ యూ సీ హిమ్. ఇట్ ఇస్ డిమాండెడ్ బట్ యూ ఆటోమేటికలీ గెట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అండ్ హీ ఇస్ లైక్ హౌ షీ సేడ్ ఇట్స్ వెరీ డమ్ టు after talking to him for a while you'll forget that his wishes are any like forget. So I feel like a blessing that this time I got to work with him in a much bigger movie, bigger team. And I've always been a fan of him. I've told him that also. So that fan moment is always there when you meet him. Like I said, you can't see him like, oh, mana coworker, mana colleague, hero ani, you can't feel like a Vijay sir ani. Because I have seen his movies, we have whistled in the theater, you know, we've always as a fan have been. So today working with him itself is something big. And second time opportunity for him. నాకు మీరు ఇలా చెప్తుంటే ఏం గుర్తుకొస్తుంది కదా తెలుసా, మహానటిలో నాగేశ్వరరావు గారు వచ్చారా, నాగేశ్వరరావు గారు వచ్చారా అంటూ ఉంటారు కదా, సేమ్ అదే గుర్తొస్తుంది. అండ్ కమింగ్ టు ఏఆర్ రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా నో డౌట్ మ్యూజికల్గా ఫిలిం సూపర్ డూపర్ హిట్, అక్కడే మార్క్స్ 100 పాయింట్స్ పడిపోతాయి. కమింగ్ టు దిస్ ఫిలిం ఆడియో సూపర్ డూపర్ హిట్. సో స్పెషల్గా మీకంటూ ఏదైనా సాంగ్ ఇందులో ఉందా ఫేవరెట్ సాంగ్? యు ఆర్ ఎ గుడ్ డాన్సర్ రైట్? ఈ సినిమాలో మీకు ఏమైనా స్పెషల్ ఏదడిగినా కెన్ నాట్ టెల్? థింగ్ ఇస్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ జనరల్లీ సెట్ బికాజ్ ఎవ్రీథింగ్ హస్ కనెక్టెడ్ స్టోరీ. బట్ ది మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. ఐ ఆల్రెడీ ద ఆడియో ఇస్ అవుట్ అండ్ ఎవరీ ప్లేస్ ఇస్ ద సాంగ్స్. మై ఫేవరెట్ సాంగ్ ఇస్ సిమ్ డాకారన్ అండ్ ఇట్స్ ఎ లవ్లీ సాంగ్. అండ్ నేమ్ చూడలేదు బట్ ఫ్రమ్ వాట్ ద డైరెక్టర్స్ హావ్ టోల్డ్ మీ ఆర్ఆర్ అంతా చాలా బాగా చేస్తుంది అంట. అండ్ especially for my character and everything is the RR is really good. So by this morning also the director told me that saying, you know, it's come out really well any. So and plus Rehman sir Guruji, you don't have to ask. We have no rights to talk about such a big legend. True, he's really huge and we've all, every situation of our lifetimes we've all heard one of his songs. Sad unnecessary, love story unnecessary, edina unta I song in vintam. So there's no question of this. So that's why I said the team was so powerful on its own that there's no choice, you will say no to something. సో కీర్తి, మీకు ఏమైనా ఫేవరెట్ సాంగ్ ఉందా ఈ ఫిల్మ్ లో?
తమిళ చెప్పండి. ఎందుకు? Because that has so much meaning. Okay. In me, and I'm sure you choose Napuru, you'll understand. And na song kuda undi. OMG konna ani. That's a duet between Vijay sir and me. So that song is awesome. Okay. So Kalanidhi Maran garu. ఇంత హ్యూజ్ కాస్ట్ని ఒక దగ్గర పెట్టి ఒక సినిమా తీయాలి అంటే ఇలాంటి పెద్ద బ్యానర్స్లోనే అవుతుంది. సో అలాంటి బ్యానర్లో వర్క్ చేయడం నిజంగా అందరికీ అదృష్టమని చెప్పొచ్చు. సో ఎలా ఉండింది లైక్ ఈ అండర్ ఈ ప్రొడక్షన్లో వర్క్ చేయడం? సన్ పిక్చర్స్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ ట్రూ సౌత్ అండ్ యా అందరూ ఇన్ ఫ్యాక్ట్ దే హాడ్ అ బిగ్ గ్యాప్ మోస్ట్ ఆఫ్ దెం ఫ్లరిష్ బట్ నౌ అగైన్ ఎవరీబడీస్ గాట్ స్కేర్డ్ బికాజ్ సన్ పిక్చర్స్ ఇస్ బ్యాక్ ఇన్ ది బిజినెస్ అండ్ దే హావ్ ది రైట్స్ టు ఆల్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ because they have the kind of, you know, they also have the respect and they have the kind of power to bring in such legends together and, you know, put into a film. And they were brilliant producers. I'm val gunchi em cheppagaledu because they val quality sari val you know the way they treat people everything it's very nice. And they Sun TV is like a big family kada. True. So they treat everybody also like an extended part of the family, family. So true. Yeah, it's very very lovely produced. Very fast. First of all, when she talks in Tamil only, we can't understand the way she talks. But in Telugu, I can't understand. She's known for that. Yeah, she talks. After that, she said, I think I'm the next one to speak so fast. But interviews ki ilanti vaalu kavali kada? Yeah, that's true. And chakkaga anni reveal kuda chestunnaru. ఫిలిం సంబంధించి కొన్ని కొన్ని అలా పెడుతూ ఇంపార్టెంట్ వన్ నిజంగా కుర్చీ పట్టుకొని కొడతారు అన్నట్టుగా ఏమన్నా అని ఈ టీమ్ లో ఎవరైనా అంత స్ట్రిక్ట్ అని అనిపించిందా మీకు? Like, he's a perfectionist, but etlante he will get the work out of it in a very sweet way. Like, he's never yelling or he doesn't lose his patience. Chala patient ga untadu. And he'll know exactly what he wants. So, when he tells you also, chala soft ga, calm ga cheptaru. And he's very funny also. Okay. Like, a lot of fun on the set. He's a very, very, I mean, my experience with him was very nice. చాలా మంది అన్నిటి గురించి మాట్లాడుకుంటారు, కొన్ని సినిమాలకి స్పెషల్ గా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఈ సినిమా ఫోటోగ్రఫీ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దాంట్లోనే లైక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ టాలెంట్ అండ్ ఐమ్ ష్యూర్ మురుగదాస్ సార్ కూడా దట్ వుడ్ హావ్ డెఫినెట్లీ ఇంప్రెస్డ్ హిమ్ అండ్ హీస్ డన్ అ వెరీ నైస్ వర్క్. అతనికి ఇంత పెద్ద డెబ్యూ తమిళ్లో దొరకడం ఇస్ సంథింగ్ వెరీ గుడ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బిగ్ మూవీ. అండ్ ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ హిమ్ ఆల్సో ఎందుకంటే హీ మస్ట్ హావ్ నాట్ సీన్ మాస్ మూవీస్, హీ మస్ట్ హావ్ నాట్ వర్క్ ఇన్ మాస్ మూవీస్. సో with the mass commercial mass, yeah. Work chaitam is also for him, it must be something new. And I'm sure he's killed it also. అందరికి ఇష్టమైన స్పెషల్ గా సౌత్ ఇండియన్స్ కి ఇష్టమైన దివాళీ రోజు రిలీజ్ అవ్వబోతుంది ఫిలిం. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? దివాళీ ఇస్ హ్యాపీ టైం కన్సిడరింగ్ ఫర్ బోత్ ఆఫ్ us such a big film is coming out. So we were having a good run both of us because even for the last Ayudha Pooja also we had Sandra Pandya Pooja released okay. For us. So I think it was her birthday the day before the release also. Oh. So we've been having a good run, I can say. And plus, November 6th, Diwali is one of the best times I think a movie can come. The blame of irony is that my first cinema came out when Vijay's cinema came the same day called Tupaki. So okay. I went for my movie first to watch Poda Podi and then I went to Tupaki. This Diwali, I am in the film with him. Wow. So that is very special, special for me. For you. That my journey has come in the last 7 years, you know, from Poda Podi to this point. So it's very గుడ్ లక్ ఇద్దరికి అండ్ ఈ టీమ్ కూడా. స్పెషల్గా మాట్లాడాలి అసలు విషయసే అవసరం లేదు ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది. సో ఐ హోప్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కీర్తి సురేష్. జెమిని టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం, దిస్ ఇస్ వరలక్ష్మి ఫిల్మ్స్ కుమార్. జెమిని టీవీ వ్యూవర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.